ఐదు సంవత్సరాలు ఆ ప్రాజెక్ట్ వల్ల ఈ రాష్ట్రంలో ఎంతో మంది యువకులు ఎంతో మంది మహిళలు అక్కడ ట్రైనింగ్ పొంది ఉద్యోగాలు పొందినటువంటి విషయాన్ని నేను చంద్రబాబు నాయుడు చెప్పలేదు ఈ రోజు కేసు పెట్టినటువంటి సిఐడి సిపే నిన్న పాత్రికేయుల సమావేశంలో చెప్పిన విషయాన్ని నేను గుర్తు చేస్తున్నాను ఆ ప్రాజెక్ట్ లో 380 కోట్లు అవినీతి జరిగిందని ఆ డబ్బు సిమెన్స్ ద్వారా సెల్ కంపెనీకి వెళ్లి ఆ డబ్బు మళ్ళీ చంద్రబాబు నాయుడు గారికి అందిందని ఒక ఊహాలోకాన్ని సృష్టించుకొని ఒక ఊహాన్ని వాళ్ళలో వాళ్ళు పెట్టుకొని కేసు కట్టి ఇంత దారుణంగా అరెస్ట్ చేశారంటే ప్రజలందరూ గమనించాలని చెప్పి నేను కోరుతున్నాను ఒక సీనియర్ పొలిటీషియన్ ఈ రాష్ట్రంలో ప్రతి కుటుంబానికి ప్రతి ఇంటికి ఏదో ఒక విధంగా సహకారం అందించినటువంటి వ్యక్తి ఎవరు కష్టాల్లో ఉన్నా తెలుగువాడు ఈ ప్రపంచంలో ఎక్కడ బాధపడుతున్నా ఫస్ట్ పండించినటువంటి నాయకుణ్ణి నిన్న అరెస్ట్ చేసి మీరు వ్యవహరించినటువంటి తీరు నంజాల నుంచి 9 గంటల కారులో మీరు బై రోడ్ తీసుకొచ్చారు ప్రజలు ఉప్పొంగిన కోపంతో బాధతో రోడ్డు మీదకి వస్తే పోలీస్ యంత్రాంగం అడ్డగోలుగా లాఠీ చార్జీలు చెట్టి చెదకబెట్టారు నిన్న 5 గంటలకు తీసుకొచ్చారు 10 గంటలు చాలా బాధ ఆవేదన కలుగుతుంది అటువంటి నాయకుణ్ణి 2 రోజులు నిద్ర లేకుండా అక్కడికి తిప్పి ఇక్కడికి తిప్పి ఇన్వెస్టిగేషన్ అని ఇబ్బంది పెట్టి ఈ రోజు మీరు విజయవాడ సిబిఐ కోర్టులో పొందుపరిచారు రిమాండ్ రిపోర్ట్ నిన్న సిఐడి చీఫ్ ఏదైతే ప్రెస్ మీట్ లో చెప్పాడో దేనికి ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ ఈ కేసులో ఉండవలసిన అవసరం ఏముంది నువ్వు సెపరేట్ గా ఏమ ఇన్వెస్టిగేషన్ చేశావ్ మీ ఐసిఐడి చీఫ్ చెప్పిన విషయాన్ని నువ్వు రిమాండ్ రిపోర్ట్ లో పొందుపరిచావు అది చూసిన తర్వాత నేను చదివాను సిగ్గుపడుతున్నాను అంటే సిఐడి జగన్ మోహన్ రెడ్డి తొత్తుగా మారి వైసీపీ పార్టీకి తొత్తుగా మారి వారు ఏది చెప్తే అది చేసి తప్పుడు కేసులు పెట్టి మమ్మల్ని ఇబ్బంది పెట్టాలని ఎంత స్పష్టంగా కథ అల్లారు రిమాండ్ రిపోర్ట్ చూసిన తర్వాత అర్థమైంది ఏముంది రిమాండ్ రిపోర్ట్ లో చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు నేను మంత్రిగా లేను చివరి దశలో నేను మంత్రిగా వచ్చాను ఫస్ట్ అది ఎడ్యుకేషన్ శాఖ ఉండేది చివరిలో నేను ప్రాతినిధ్యం వహించినటువంటి లేబర్ శాఖ వస్తే ఆ రోజు చంద్రబాబు నాయుడు నేను తప్పుదోవ పట్టించాను।